డాక్టర్ గారు, నేను ఈ మధ్య లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించాను. దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్ 199, హెచ్డిఎల్ 40, ఎల్డిఎల్ 143 అని వచ్చింది. ఎల్డిఎల్ 143 ఎందుకు వచ్చింది? ఇది తగ్గాలంటే ఏం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. అంటే ఎల్డిఎల్ ముఖ్యంగా ఏంటంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా ఏంటంటే 100 బిలో అంటాము. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఎల్డిఎల్ ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది, అంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ రాకుండా చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా వీళ్ళకు డయాబెటీస్ ఉండి, ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అదేవిధంగా ఓల్డ్ హార్ట్ అటాక్ ఉన్నా, లేకుంటే బైపాస్ అయింది, యాంజిప్లాస్టీ ఉన్నప్పుడు 50 బిలో ఉండడం మంచిది. సో మన ఇండియన్ సర్కమ్స్టాన్స్, పర్టికులర్లీ ఇండియన్ పాపులేషన్ లోపల మనకు మిగతా కంట్రీస్ వాళ్ళకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము జన్యుపరంగా కూడా మనము వీఆర్ ప్రోన్ ఫర్ ఈ కరోనరీ డిసీజ్. అందుగురించి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, యూజువల్ డైట్, అదేవిధంగా కొంతమంది జెనెటిక్ కాంపనెంటు, అదేవిధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్, మనము ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేదు, సెడెంటరీ ఉన్నాము, తర్వాత ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నాము, అదేవిధంగా మనం జెనెటికల్ కూడా ప్రోన్ ఉన్నాము, ఫ్యామిలీలో యంగ్ ఏజ్ లోపల హార్ట్ అటాక్స్ వచ్చినాయి, వాళ్ళల్లో కూడా ఎల్డిఎల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ కారణం వల్ల వచ్చినా కానీ ఎల్డిఎల్ను మనం స్టాటిన్ థెరపీ రెగ్యులర్గా వాడుకుంటూ వాటిని బిలో 70 ఉంచుకుంటే అన్ని విధాలు మంచిది.